స్వామి వేల్పూరులో కాసింది వెన్నెల బాల్కొండలో పూసింది పున్నమి వేల్పూరులో కాసింది వెన్నెల బాల్కొండలో తారల్లే మెరుపే మెరిసే అది చూసి పల్లెలు మురిసే ఆనందం మంచులు దాటే భువి నుండి దివికే ఎగిరే ప్రశాంతన్నా అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జయ హో మావే మూల ప్రశాంతన్నా అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు నందనవనమే మచ్చలేని మంచితనమే ప్రేమంటే నీ సొంతమే చుక్కల్లో చంద్రుడవు ఉదయించే సూర్యుడవు చీకట్లను చీల్చావు వెలుగులనే నింపావు చుక్కల్లో చంద్రుడవు ఉదయించే సూర్యుడవు చీకట్లను చీల్చావు వెలుగులనే నింపావు ప్రగతిని సాధించవచ్చిన మా పల్లెల భగీరథుడవే జయ హో మావే మూల ప్రశాంతన్నా అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జయ హో మావే మూల ప్రశాంతన్నా అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చదువుకు పట్నం వెళ్ళి ఉన్నత శిఖరాలను తాకి ఆ చంద్రుని చింతన చేరి నీ విద్యా బుద్ధులతో ప్రపంచాన్ని చదివావు తెలంగాణ సాధనలో మునిగి తేలిపోయావు నీ విద్యా బుద్ధులతో ప్రపంచాన్ని చదివావు తెలంగాణ సాధనలో మునిగి తేలిపోయావు పరాయి పాలనొద్దని చెప్పి పాటలెన్నో పడ్డావన్నా జయ హో మావే మూల ప్రశాంతన్నా అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జయ హో మావే మూల ప్రశాంతన్నా అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు పూసింది నిజగర్గా మా మంత్రి గారు వేముల ప్రశాంతన్న గారి జన్మదిన సందర్భంగా అన్న మంచి చేసే మళ్ళా ఇంతమంది జనాలు ఇక్కడ రావడం వల్ల పేదవాళ్ళకి ఎంతోమంది పేదవాళ్ళకు ఆపద ఆదుకున్న మన నాయకుడు ప్రశాంతన్న బాలకొండ బంగారుకొండగా పేరు పిలువబడే నాయకుడు ప్రశాంతన్న అంటే ప్రజలకు ఎంతో ప్రేమ ఆప్యాయతున్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఇవాళ అన్న బర్త్డే సందర్భంగా పలు గ్రామాల్లో అన్నదానాలు మరియు రక్త శిబిరాలు ఎన్నో జరిపారు అన్న గొప్పదనం ఇది అన్న ఎవరు అన్న ఎంతో బిజీలో ఉన్నా కానీ ప్రజలకు ఎంతో టైం ఇచ్చి ప్రజలకు ఎంతో ప్రేమగా చూసుకునే నాయకుడు వల్ల ఇలా ప్రశాంతనకు ఇంతమంది నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు ఇంత ఉన్నారు. థ్యాంక్ యూ. రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు ప్రియతమ నాయకులు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు. వారు ముందు నిండు నూరేళ్ళు జీవించి భవిష్యత్తులో మళ్ళీ 10 కాలాల పాటు ఇలాంటి ఉన్నత స్థాయి పదవులు చేరుకోవాలని ప్రజలకు ఇట్లాంటి ఉన్నత సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.